రాజు గారు చాలా సంతోషపడ్డాడు అంటే అంత నమ్మకం ఉన్నది ఆ పిల్లవాడికి అని ఆ రాజుగారు కూడా చాలా సంతోషపడ్డాడు ఇవాళ మన కేసీఆర్ దిక్కు కూడా దేశంలోని రైతులందరూ కూడా ఇయాల కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు ఇయాల తెలంగాణలో ఎట్లయితే ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందో పదివేలు రైతు బంధు వచ్చిందో ఐదు లక్షల రైతు బీమా ఉందో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రెండు పంటలు పక్కా పండించిన కేసీఆర్ దిక్కు ఇవాళ దేశం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మా కేసీఆర్ నాయకత్వం కావాలి అని వీళ్ళందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు అందుకే మహారాష్ట్ర నుంచి నూట యాభై మంది రైతులు మనం వారు చెప్పింది విని ఇది నిజమా కాదా చూద్దామని స్వయంగా మూడు బస్సులు వేసుకొని బయలుదేరి ఇలా సిద్దిపేటకు వచ్చింది అంటే మన సిద్ధిపేట దిక్కు ఇలా మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు మొన్న సోలాపూర్కెళ్ళి ధర్మన్న సాధు అని ఒక ఎంపీ గారు వచ్చిండు మన తెలుగు బిడ్డని అక్కడ సెటిల్ అయింది ఏదో మాట్లాడంగా మాట్లాడంగా మంచినీళ్ళు ఎన్ని రోజుల కాదు సార్ అడిగిన షోలాపూర్లో నాలుగు వద్దులకొక్కసారి వస్తుందట మరి ఆడు ఉన్నదేంటి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంటే ఉంది డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో నాలుగు ఒక్క నాడు మంచినీళ్ళు వస్తున్నాయి మరి మన తెలంగాణలో ఏ పల్లెకన్నా పో ఇలా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు మన కేసీఆర్ సార్ తీర్చిండ లేదా దయచేసి మీరు ఆలోచించండి ఇంత పెద్ద షోలాపూర్ అంటే నాలుగు వద్దల కోసం నీళ్ళు వస్తాయట డబుల్ ఇంజన్ గవర్నమెంట్లా అదే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ధర్మన్న సాధులు గారు ఒక మాట అన్నాడు సార్ మా దగ్గర బీడీ కార్మికులు బాగా ఉంటారు నిన్నే బాగా యాడ్ చేస్తుంటారు నువ్వు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చిన వాట బీడీ మా మహారాష్ట్రలో ఒక్క రూపాయి గుడిస్తలేదు సార్ నువ్వు ఒక్కసారి వచ్చాడ గిట్ట ఒక మాట చెప్తే అందరూ మన బీఆర్ఎస్ లో చేస్తారు సార్ అన్నాడు ఇలా మా బీడీలు చేసే అక్క జిల్లెలు కూడా ఆలోచించాలి పదహారు రాష్ట్రాల్లో బీడీలు చేసే అక్క చెల్లెలు ఉన్నారు కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా బీడీలు చేసే అక్క జల్లెల గురించి ఆలోచించలే వాడు కాంగ్రెస్ వాడైనా బీజేపీోడైనా కానీ బీడీలు చేసే అక్క చెల్లెల కష్టాలు చిన్ననాడు చదువుకున్న నాడు ఆ ఇండ్లల్లో ఉండి చదువుకున్నాడు కేసీఆర్ దుబ్బాకల బీడీలు చేసే ఇంట్లో ఉండి చదువుకున్నాడు కనుక ఆ అక్క కష్టాలు ఆ చెల్లె కష్టాలు తెలిసిన మనిషి కనుక ఇవాళ వాళ్ళకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చి కాపాడుకున్న నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం మనమేమో రైతుల కోసం ఆలోచిస్తున్నాం మా సీనన్న చెప్పిండు మోడీ గారేమో అదాని కోసం ఆలోచన చేస్తుండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్నెండు వేల కోట్ల రూపాయలు అదాని అప్పు ఎగబెడితే బీజేపీ ప్రభుత్వం అదానికి అప్పు మాఫీ చేసిండు వడ్లు కొనవయ్యా యాసంగి పంట వస్తున్నది వడ్లు కొనమంటే మొన్న బీజేపీ గవర్నమెంట్ అంటున్నది మేము వడ్లు కొనం అన్ని నూకలైతే ఎండాకాలం వడ్లు మేము వడ్లు కొనమని చేతులు రాబట్టింది అదానికేమో పన్నెండు వేల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేయొచ్చు కానీ ఈ నాలుగు వేల కోట్లు పెట్టి రైతులకు వడ్లు కొనమంటే శాత కాదా అంటే ఈ గవర్నమెంట్ ఎవరి కోసం ఆలోచన చేస్తుంది సరే మన కేసీఆర్ ఉన్నాడు ధైర్యం ఉన్నది మన ఢిల్లోడ్ కొనకపోయినా ఒక గింజ లేకుండా ఊరూరికి కాంట పెడతాం మళ్ళా మొత్తం వడ్లు కూడా కొని మూడు వద్దులలో పైసలు వేస్తాం రైతు రైతును ఎప్పుడు కూడా కేసీఆర్ కిందికి రానియాడు ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తాడు ఇవాళ కూడా ఒక రైతు బిడ్డ కనుక రైతు చేయి ఎప్పుడు కింద పడద్దు అనుకుంటాడు కేసీఆర్ ఆయన వేసే ప్రతి అడుగు రైతు కోసమే వేస్తుంటాడు ఇవాళ ఎంత కరెంట్ ఇస్తున్నామే ఇరవై రూపాయలకు ఒక యూనిట్ కరెంటు కొని మీ బాయి కాడ ఒక్క రూపాయి లేకుండా కరెంట్ ఇస్తలేడా పగటి పూట ఇంత మంచి కరెంటు వస్తుందంటే నెలకు వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి కరెంటు కొని మా రైతులకి ఇలా కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ ఎనకడ మీకు తెలియదా కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు పంట మీద యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ఒక్క రైతన్న పంట వండినా అదే కాంగ్రెస్ గవర్నమెంట్లా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఒక్క పంట వండిందా మనకు ఇవాళ బాధలు రైతులకు లేకుండా చేసిండు మన కేసీఆర్ ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు నేను మీతో కూడా కోరేది ఒక్కటే మన నారాయణరావుపేటను ఎంతో బాగా చేసుకున్నాం ఈ మండలం ముప్పై ఏళ్ళ కళ నారాయణరావుపేట మండలం ఆ కళను ఇలా కేసీఆర్ వల్ల నిజం చేసుకున్నాం నారాయణరావుపేటను మండలం చేసుకున్నాం అంతేకాదు అసలు అవార్డులు అవార్డుల పంట అవార్డుల ఖిల్లా నారాయణపేట మండలం అవార్డు రాకుండా నారాయణరావుపేట పేరు లేకుండా ఈ మండలం పేరు లేకుండా రాష్ట్ర అవార్డు ఉండదు ఢిల్లీల అవార్డు ఉండదు ఎంత గొప్ప మండలం ఇది ఇబ్రహీంపూర్ ఓ ఎన్ని అవార్డులు జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్ర స్థాయి అవార్డులు మొన్న జక్కాపూర్ జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకున్నది మలయాల జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకున్నది గుర్రాలగొంది జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకున్నది మొన్న బంజేర్పల్లి రాష్ట్ర స్థాయి అవార్డు తెచ్చుకున్నది ఎన్ని అవార్డులు అసలు అవార్డులు రాకుండా మన గ్రామాలు ఉన్నాయా అన్ని గ్రామాలను కూడా ఇలా అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఇలా మా కోదండరావుపల్లి చాలా రోజుల నుంచి రెవెన్యూ సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న బాధను ఇలా పరిష్కారం చేసుకొని కోదండరావుపల్లి రైతుల సమస్య కూడా పరిష్కారం చేసుకున్నాం ఇవాళ అన్ని గ్రామాలు నారాయణరావుపేట ఎంత బాగా మారింది మీ రోడ్డు డబుల్ రోడ్ వేసినాక ఊరుకు కొత్త అందం వచ్చింది నారాయణరావుపేటకు ఇలా కళ వచ్చింది మన స్కూల్ ఎట్లా ఉండే ఆనాడు ఇవాళ నారాయణరావుపేట స్కూల్ ఎంత బాగా మారిందో మీకు తెలియందేం కాదు ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం రోడ్లు వేసుకున్నాం ఇవాళ ఒకటి ఒకటి అన్నీ కూడా అభివృద్ధి ఉంటున్నాం రోడ్లు ఇవాళ నారాయణరావుపేట నుంచి గుర్రాలగొంది రోడ్డుకు మూడున్నర కోట్లు ఇచ్చినాం నారాయణరావుపేట మల్యాల రోడ్డుకు నాలుగున్నర కోట్లు ఇచ్చినాం నారాయణరావుపేట నుంచి గోపులాపూర్ రోడ్డుకు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం మా మాటిల్లో సర్పంచ్ గారు వచ్చి ఇక అన్ని చేసినావు ఒక జిల్లాల రోడ్డు చేయి నేను ఏమడుగా అన్నాడు జిల్లాల రోడ్డు శాంక్షన్ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు కొత్త తెచ్చిండు మళ్ళా అట్లా ఒకటి ఒకటి ప్రతి కార్యక్రమం కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఇది తెలంగాణ వచ్చింది కనుక మీ అందరి దయా మీ ప్రేమతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం మన మన మట్టి బిడ్డ సిద్ధిపేట బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇలా మీ రుణం తీర్చుకునే అవకాశం మనకు దొరికింది ఇవి మన కార్యకర్తలకు అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇందాక భాస్కర్ చెప్పిండు మాట్లాడుకుంటూ దావఖాన పని పడ్డా సీఎం రిలీఫ్ ఫండ్ అన్నా ఎల్ఓసీలన్నా ఇవాళ ఎవరు వచ్చినా కూడా కాదనకుండా హైదరాబాద్లైనా సిద్దిపేటలైనా వైద్యం విషయంలో పిల్లల విద్య విషయంలో నా చేతనైనంత సాయం మీకు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా కూడా చేస్తాం మన కార్యకర్తలు చనిపోతే పార్టీ తరఫున కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం జక్కాపూర్లో శారద మల్లయ్య గారికి ఇచ్చినాం గాంధార్ రవి జ్యోతి గారికి అందించినాం బంజేర్పల్లిలో కిషన్కి ఇచ్చినాం కోదాండరావుపల్లిలో యాదగిరి కుటుంబానికి ఇచ్చినాం లక్ష్మీదేవి పల్లిలో మల్యాల ఎంకన్న కుటుంబానికి ఇచ్చినాం అదేవిధంగా మన చిన్న లక్ష్మయ్య మలయాళ చిన్న లక్ష్మయ్య వెంకటవ కుటుంబానికి ఇట్లా కార్యకర్తలు ఎవరైనా చనిపోతే కూడా పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల సహాయాన్ని కూడా మనం అందించుకుంటూ వస్తా ఉన్నాం ఇలా కేంద్రం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దయచేసి మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ మీకు తెలియంది కాదు నలభై ఏళ్ళు వాళ్ళే ఉన్నా ఓ కరెంటు రాలే మంచినీళ్ళు రాలే సాగునీరు రాలే ఆడపిల్ల పెళ్లి ఉంటే ఒక రూపాయి సాయం చేయలే బీడీ కార్మికులం పట్టించుకోలే ఇలా కేసీఆర్ గారు వచ్చినాక రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల అయింది బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండ్రు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సాయం జరుగుతూ ఉంది మళ్ళీ బిడ్డ పోతే కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారు ఇప్పుడే సీనన్ అన్నాడు ఇంకోటి న్యూట్రిషన్ కిట్ అనే ఇంకో కొత్త కిట్టు ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇవ్వబోతూ ఉన్నాం అదేంటిది న్యూట్రిషన్ కిట్టు బిడ్డ కడుపులో నుంచి బయటకు వస్తే ఇచ్చేదేమో కేసీఆర్ కిట్టు బిడ్డ కడుపుల పడంగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్టు ఎందుకు అంటే చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడతా ఉన్నారు వాళ్ళు బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటాడు పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది ఈ దేశం బలంగా ఉంటుంది అనేది మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ న్యూట్రిషన్ కిట్టు ఓసారి నాలుగు నెలలకి ఇస్తాం ఇంకోటి ఆరు నెలల సందన మధ్యలో ఒకసారి రెండుసార్లు ఈ న్యూట్రిషన్ కిట్లు ఇస్తారు అందులో హార్లిక్స్ లాంటి ప్రోటీన్ మిక్స్ పౌడరు ఖజూర పండ్లు దాని తర్వాత వాళ్ళకు అవసరమైన టానిక్లు సిరప్లు రకరకాల అంటే రక్త హీనతను తగ్గించేటువంటి ప్రోటీన్ డైట్ను వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం ఇవాళ ఒకటే ఆలోచించాలి ఇవన్నీ ఏమైనా ఓట్ల కోసం చేస్తున్నామా ఓట్ల కోసం మాట చెప్పినవి కావు కదా ఎన్నికలలో చెప్పకపోయినా మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది న్యూట్రిషన్ కిట్ వచ్చింది ఇలా ఎన్నెన్నో పథకాలు ఓట్ల కోసం చేయలే మన కేసీఆర్ మనసుతో చేసిండు ప్రజల కోసం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నా ఇలా ప్రతి ఒక్కరం కూడా మనకేమంటావు వెనుకట సర్ది తిన రేవు దలవాలి అని చూరు ఇలా కేసీఆర్ గారు ఇంత పనిచేసి మనకు రెండు పూటల అన్నం తినేటట్టు చేసిండు కరోనా వస్తే ఉచితంగా పది పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు పదిహేను వందల రూపాయలు బ్యాంకులలో లేచిండు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపకుండా పేదల కోసం పనిచేసిండు మున్పట్ల